ఓం నమో నారాయణాయ ఇవాళ మీకు చాలా అంటే చాలామంది కామెంట్ బాక్స్లలో అనమాట అంటే ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా అయితే వాళ్ళకు వాళ్ళు ఆ వీడియో చూడలేదనమాట ఇంకా నేను మళ్ళీ కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఏంటంటే ఆరా అనేది ఎలా ఏర్పడుతుంది అసలు ఆరా అంటే ఏమిటి దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి ఇంకా ఆరాని మనం చూడొచ్చా అని కూడా అడుగుతున్నారండి ఆరాను చూడొచ్చండి కానీ ఏ విధంగా చూడొచ్చు ఏ విధంగా చూడొచ్చో కూడా చెప్తా ఆరా అంటే ఇట్లా ఇట్లా కనిపించదండి కానీ గుర్తుపట్టచ్చు గుడ్డ ఆరా ఉన్న వాళ్ళకి బాగా ఫుల్ ఆరా ఉన్న వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళని చూస్తే అబ్బా కొట్టేస్తుందిరా ఆరా అని అంటారు అనమాట అంటే కళ్ళకు ఇట్లా మిరిమిట్లు కొలిపి కళ్ళు చెదిరిపోయి ఇట్లా కళ్ళు చెదురుతాయి అనమాట అట్లా ఆరా ఉంటుంది వాళ్ళకి అది కనిపిస్తుంది అండి ఎట్లా కనిపిస్తుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఫస్ట్ ఆరా అంటే ఏమిటి అనేది చెప్తా అన్నమాట ఆరా అంటే ఏంటంటే ఎక్కువగా వాళ్ళు భగవద్భక్తితో ఉండేవాళ్ళు స్తోత్రపారాయణాలు భగవ భగవంతుని పట్ల ఎక్కువగా ఇదిగా ఉండేవాళ్ళు కొంతమంది ఆత్మధైర్యంతో ఉండేవాళ్ళు గుండె ధైర్యంతో ఉండేవాళ్ళు దేనికి చలించని వాళ్ళు పూర్వజన్మలో సాధనలు చేసిన వాళ్ళు ఈ జన్మలో ఇంకా చెయ్యకపోయినా వాళ్లకు కొంచెం ఆరా అనేది ఉంటుందన్నమాట కొంచెం కాదు వి విపరీతంగా ఎవరికి ఉంటుందంటే ఈ భక్తి మార్గాలు ఉన్న వాళ్ళకు విపరీతంగా ఆరా ఉంటుంది నామాన్ని జపించే వాళ్ళకు ఇంకా భక్తి సాధనలు చేసే వాళ్ళకి చిన్న చిన్న సాధనలు చేయమని కూడా నేను చెప్తున్నా మధ్య మధ్యలో ఎట్లా అంటే మీకు టైం దొరికినప్పుడు త్రీ త్రీ డేస్ అట్లా సాధనలు చేయమని చెప్తున్నా ఇంకోటి ఏంటంటే ఈ ఆరా అనేది ఎట్లా ఏర్పడుతుందో చెప్తా ఆరా అనేది మన చుట్టూ ఒక బెలూన్ లాగా ఉంటుందన్నమాట అది మనకు కనిపించదు కానీ మన చుట్టూ మనం బెలూన్లో ఉంటామన్నమాట రక్షణ కవచంలో బెలూన్లో ఉంటాం మనం ఆ బెలూను ఆరా అనమాట అది ఆ ఆరా కొంతమందికి వీక్గా కూడా ఉంటుంది ఎట్లా అంటే ఆ వాళ్ళ ఆరాలోకి వాళ్ళ ఆరా అంటే ఏంటి వాళ్ళలోకి వాళ్ళలోకి చొచ్చుకొని వాళ్ళ ఆరాలోకి చొచ్చుకొని పోతాయి అనమాట కొన్ని నెగిటివ్ శక్తులు ఎందుకంటే వాళ్ళ ఆరా వీక్ ఉంటుంది అనమాట పేపర్ లాగా ఉంటుంది చింపితే చిరిగిపోతుంది అనమాట అట్లా కాకుండా వజ్రం కంటే కఠినంగా ఉండాలన్నమాట ఆరా ఎవరి ఆరా అట్లా ఉంటుందంటే భగవద్భక్తి మార్గంలో బాగా ఎప్పుడు భగవన్నామాన్ని జపిస్తూ భగవంతుణ్ణి నమ్మి ఎన్నో సంవత్సరాల నుంచి స్తోత్రాలు చేస్తూ వాళ్ళు సిద్ధిని పొంది ఉండి మెడిటేషన్ చేసేవాళ్ళు మెడిటేషన్ చేసే వాళ్ళకు కూడా ఆరా అనేది ఏర్పడడం జరుగుతుంది మళ్ళీ ఆ రోజు నిత్యపూజ చేసే గృహిణులు ఏం చదువుకోకపోయినా వాళ్ళకి భక్తి ఉంటుంది ఆ భక్తితో నిత్యపూజ చేసే గృహిణులకైనా ఆరా ఉంటుంది ఫుల్ పాజిటివ్ ఆరా అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలంటే మధ్య మధ్యలో ఒక మూడు రోజులు మూడు రోజులు రెండు రోజులు ఒక్కరోజు లాగా చేసుకోవాలన్నమాట అంటే ఆ ఒక్కరోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదువుతా ఆ రోజు బ్రహ్మచర్యం పాటిస్తాము ఆ రోజు నాన్ వెజ్ తినము నెక్స్ట్ డే తినము ముందు రోజు కూడా తినము మూడు రోజులు అట్లా తినకుండా ఒక్క రోజు సాధన అట్లా మీకు వీలు పడితే మూడు రోజులు సాధన మూడు పూటలు తినొచ్చు మూడు పూటలు తినొచ్చు కాకపోతే ఒక రోజు ఒక పూట పళ్ళు తినండి సాయంత్రము అట్లా టిఫిన్ చేయండి అన్నీ చేయండి కానీ శాకాహారం అట్లా సాధనలు చేసుకుంటూ ఉంటే రోజుకు పదకొండు సార్లు అట్లా రోజుకు పదకొండు సార్లు విష్ణు సహస్రనామము అట్లా మీకు నచ్చిన స్తోత్రము మీకు నచ్చిన దేవుడు స్తోత్రం చేస్తూ ఉంటే సాధనలు చేస్తూ ఉంటే ఆరా అనేది ఇంకెక్కువ అవుతుంది అనమాట ఆల్రెడీ మనం భవన నామాన్ని అవన్నీ చేస్తున్నాం మరి ఇంకా మధ్య మధ్యలో సాధనలు చేస్తూ ఉంటే ఆరా అనేది విపరీతంగా పీక్ స్థాయిలో అనేది వెళ్ళడం జరుగుతుంది వజ్రం కంటే కఠినంగా తయారవుతుంది మన ఆరాలోకి ఎవరైనా దిష్టి చూపులు కన్ను చూపులు కండ్లు దిష్టి కండ్లు పెట్టి మన వైపు చూసినా కూడా ఆ దృష్టి అనేది మన ఆరాలోకి రాదనమాట మన మన బెలూను బాగా దృఢంగా ఉందన్నమాట మన బెలూన్లోకి చొచ్చుకొని రాలేవన్నమాట చొచ్చుకొని వచ్చి మళ్ళీ వానికే వెనక రిటర్న్ అయిపోతుంది అనమాట వాని కండ్లల్లోకి వాడి దృష్టి వానికే కొడుతుంది అనమాట అట్లా ఆరా అనేది బలంగా తయారవుతుంది అనమాట అంటే ఆరా అనేది బలంగా తయారైనప్పుడు మనకు నెగిటివ్ శక్తులు ఏమీ చేయలేవు నెగిటివ్ ప్లేసెస్ ఉంటాయండి కొన్ని మనకు తెలియకుండా మనం వెళ్ళిపోతుంటాము అట్లా నెగిటివ్ ప్లేస్లెస్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఎవరితో ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాతబడి చిల్లంగి బాణామతి ఏది చేసినా కూడా మనకు నో ప్రాబ్లం అనమాట మనం అంత రక్షణ వలయం రక్షణ కవచంలో ఉంటామో అదే ఆరా అనమాట అయితే ఆ ఆరా అసలు ఎట్ల ఏర్పడుతుంది అంటే ఇప్పుడు భక్తి మార్గంలో ఏర్పడుతుందని చెప్పినా కానీ ఎట్ల ఏర్పడుతుందంటే మనం భక్తి మార్గంలో ఉన్నందువలన కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపల మన శరీరం లోపల ఫస్ట్ నిండుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మరంధ్రం గుండా వస్తుంది వస్తుంది బ్రహ్మరంధ్రం గుండా పైన తల తలలో సహస్ర చక్రం ద్వారా ఆ దగ్గర బ్రహ్మరంధ్రం ఉంటుంది బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుంది బాడీ లోపల కూడా నిండిపోతుంది మనం చేసే సాధనలు మనం చేసే భగవన్నమాన్ని ఇవన్నీ ద్వారా నిండిపోతుంది నిండిపోయి ఏమవుతుంది ఫ్లో అవుతుంది కుండ నిండితే కుండ నిండి పొర్లుతుంది కదా అట్లా ఫ్లో అవి బెలూన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట బెలూన్ లాగా ఫామ్ అయ్యి ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా బెలూన్ లాగా ఫామ్ అయ్యి స్ట్రాంగ్ కావడము మనం ఎంత చేస్తే అంత అనమాట అంత స్ట్రాంగ్గా అది తయారవుతుంది అనమాట ఇప్పుడు చెప్పిన కదా మనం ఎంత భక్తి చేస్తే ఎంత విశ్వాసంతో భగవంతుడి పట్ల ఎంత ప్రేమతోని ఉండగలిగితే ఎన్ని సాధనలు గిటా ఎంత చేయగలిగితే ఎంత భగవన్నామ భజనలు కీర్తనలు చేస్తూ అట్లా ఉండగలిగితే భగవన్నామాన్ని జపించగలిగితే అట్లా ఆరా అనేది అంత ఎవరికి ఎంత ఉండాలో అంత స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట అప్పుడు తయారైనప్పుడు ఆ మనిషి ఎట్లా కనిపిస్తాడు ఆ మనిషిని ఎట్లా గుర్తించాలి ఆ మనిషికి నిజంగా స్ట్రాంగ్ ఆరా ఉందని ఎట్లా గుర్తించాలి అంటే ఇప్పుడు చెప్తా వినండి ఆ మనిషి వేరేగానే కనిపిస్తాడండి తేజస్సుతో కనిపిస్తాడు భయంకరమైన తేజస్సు అంటే శివుడిని సాక్షాత్తు శివుడిని చూస్తున్నట్టే అనిపిస్తుంది స్త్రీలను చూస్తున్నప్పుడు అయితే సాక్షాత్తు అమ్మవారిని చూస్తున్నప్పుడే చూస్తున్నట్టే అవుతుంది వాళ్ళతోని మాట్లాడేటప్పుడు కూడా ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంటుంది వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంటుంది ఇంకా ఏంటంటే వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఇట్లా దీవిస్తే వాళ్ళు ఏదైనా చెప్తే అది నిజమైపోతుంటుంది వాళ్ళు మాట్లాడిన మాట సత్యమైతుంటుంది అట్లా కూడా గుర్తించవచ్చు ఇంకా ముఖ్యంగా వాళ్ళలో మెరుపు తేజస్సు అనేది వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గ వాళ్ళకు శత్రువులైనా సరే వాళ్ళ దగ్గర వంగిపోతారనమాట అంటే గౌరవం ఇస్తారనమాట వాళ్ళ ఆరాన్ని చూసే ఇట్లా అయిపోతారు అనమాట వాళ్ళు కుర్షీలో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వేసి అమ్మ అమ్మ నువ్వు అంటారు లేకపోతే అయ్యా నువ్వు అంటారు మర్యాదలు ఇస్తారనమాట వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళు పాజిటివ్ వేలో వాళ్ళు దూసుకొని పోతుంటారు అనమాట ఏ రంగంలోనైనా వాళ్ళు నీతి నిజాయితీలతో ఉంటారు ఇట్లా కూడా గుర్తించాలి నీతి నిజాయితీలతో ఉంటారు వాళ్ళకి కోపం రాదు వాళ్ళు ఎవరిని శపించరు వాళ్ళు ఎవరిని దూషించరు అనమాట అట్లా అనమాట వాళ్ళు క్షమించేస్తారు క్షమాగుణం ఉంటుంది పోనీలే అని అంటారు ఎవ్వరు వాళ్ళని దూషించినా కూడా ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్నీ ఈ పాజిటివ్ ఆరా అనేది వాళ్ళ చుట్టూ ఒక బెలూన్ లాగా ఏర్పడి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ గుణాలన్నమాట ఇట్లా గుర్తించవచ్చు అనమాట ఈ పాజిటివ్ ఆరా అనేది సంపాదించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి నేను చెప్పినా కదా అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు భగవన్ నామాన్ని నిత్యం జపించే వారికి కూడా ఆరా అనేది మెల్లిమెల్లిగా తయారవుతుందండి భగవత్ శక్తి భగవన్ నామంలో భగవత్ శక్తి ఉంటుందండి ఇప్పుడు భగవన్ కరెంటు తీగ కనిపిస్తుంది కదా మనకి కరెంటు తీగ దూరం నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఓ ఇది ఒక తీగ దాన్ని పట్టుకొని మనము స్కిప్పింగ్ చేద్దామా అనిపిస్తుంది కదా కానీ దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది కరెంటు తీగలో కరెంట్ ఉంటుంది షాక్ కొట్టుతుంది కదా అట్లనే ఏ ఇది షాక్ కొట్టదు కానీ ఉదాహరణగా చెప్పినాయి నాకు ఏది ఉదాహరణగా చెప్పాలంటే అట్లా చెప్పేస్తుంటా అనమాట ఇప్పుడు భగవాన్ నామం ఉంది భగవన్ నామం అంటే శ్రీరామ అను అని మనం ఎవరికన్నా అన్నం అనుకో శ్రీరామ అన్న ఏమైంది అయితే ఏంది ఏంది అని అంటారు అంటే వాళ్ళకు అసలుకి ఆ నామం గురించి తెలియదు భగవాన్ నామం శ్రీరామ అనే కాదు శ్రీకృష్ణ మీకు ఇష్టమైన నామం ఏదైనా భగవాన్ నామం అని అంటే ఏంది మామూలుగా భగవన్నామం అయితే ఏంది అంటారు కానీ భగవన్నామంలో వైబ్రేషన్స్ ఉంటాయండి శక్తి ఉంటుందండి భగవద్ శక్తి ఉంటుంది భగవన్నామంలో భగవంతుడే నిక్షిప్తమై ఉంటాడు భగవ ఆర్తితోని ఎవ్వరు దిక్కు లేనప్పుడు రామా అని పలకండి రాముడు మీకు కళ్ళకు కనిపించకపోతే అడగండి నన్ను అర్థమైందా సజీవ రూపంగా కనిపి ఇట్లా మనిషిలాగా కనిపించకపోవచ్చు కానీ మీ కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది అది వాళ్ళ స్పందనలు అన్నీ కనిపిస్తాయి ఓ లేకపోతే ఒక ఒక్కోసారి స్క్రీన్ లాగా కనిపిస్తుంది లాగా ఆ స్క్రీన్లో కనిపిస్తారు అట్లన్నమాట మీకు బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఆర్తితో పిలవండి ఆర్తితో అడగండి నెరవేరుతాయి అర్థమైందా ఇవాళ నేను ఒక వీడియో పెట్టానండి మీకు మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే మీరు తొందరగా నిద్రపోవాలి ఎందుకంటే తొందరగా నిద్రపోకపోతే నిద్ర సరిపోదండి మనం చేసే ప్రయత్నాలు కూడా మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే అన్నీ కంప్లీట్గా చేయగలగాలి అన్నీ మనం కూడా మానవులం కూడా మనం కూడా కొంచెము ప్రయత్నించాలన్నమాట ఏంటంటే తొందరగా నిద్రపోతేనే తొందరగా నిద్ర లేస్తాము నిద్ర సరిపోతుంది మనము అనారోగ్యం కాకుండా ఆరోగ్యంగా ఉంటామన్నమాట కాబట్టి తొందరగా నిద్రపోవాలి తొందరగా నిద్ర లేవాలి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అని ఊకనే పెట్టిందిరా ఊకనే అన్నారా ఆ కోటు అది మంచిగా అది కరెక్ట్ది కాబట్టి అన్నారు అందుకనే తొందరగా నిద్రపోయి తొందరగా లేసి బ్రాహ్మీ ముహూర్తంలో కనుక పూజ చేయగలిగితే మీ కష్టాలన్నీ దూరం అవుతాయండి ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి మొత్తం మీకు ఇంట్లో ఎవ్వరికి వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా మన ఇంట్లో మన పిల్లలకి మన భర్తకి అందరికీ సెట్ అయిపోతుందండి అదిగా అందరికీ సెట్ అయిపోతుంది బ్రాహ్మీ ముహూర్తంలో లేసే వాళ్ళు ఎంతమంది అండి చెప్పండి ఎంతమంది అండి ఉట్టుగానే బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటి నిద్రపోకుండా పన్నెండు గంటల వరకు నిద్రపోకుండా అనుకోండి అది మళ్ళీ మీకు భగవంతునే అనుమానిస్తారు వాళ్ళు కాదు మీ ప్రయత్నం కూడా మీరు చేయాలి రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లండి మీరు కూడా ప్రయత్నిస్తేనే ఇప్పుడు నేనున్నా నాకు నేను ఇంత ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటా ఇన్ని స్తోత్రాలు చదువుతుంటా ఇన్ని చేస్తుంటా కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడి వరకు ఉన్నా నేను ఇంతవరకు ఉన్నా మా పిల్లల భవిష్యత్తు అన్ని సక్రమంగా కొనసాగుతున్నాయి మరి మీరు కొన్ని త్యాగాలు చేయకపోతే ఎట్లా ఎర్లీ టు బెడ్ పో పోవాలిగా మరి ఎర్లీ టు బెడ్ మీరికి వెళ్ళిపోవాలి అంటే స పడుకోవడానికి వెళ్ళిపోవాలి మీరు పడుకోవాలి నన్ను అడితే అసలుకి పిల్లలు కూడా పిల్లలను కూడా ఎర్లీ టు బెడ్ చేసి తొందరగా లేసి లేబట్టి బ్రాహ్మీమూర్తులను చదివిపియాలి అప్పుడు చదివిపిస్తే కానీ ఇంకా చూసుకోండి వాళ్ళు చాలా టాపర్స్ అవుతారు ఎట్లా అంటే వాళ్ళకి నిద్ర సరిపోవాలి మళ్ళీ నిద్ర సరిపోయినాక లేపినప్పుడు ఆ బ్రాహ్మీమూర్తులను చదివినప్పుడు మైండ్లకి తొందరగా చొచ్చుకొని పోతుంది భగవంతుడు కూడా సహాయం చేస్తాడు కదా రెండు విధాలుగా అవుతుంది కాబట్టి చాలా సూపర్గా వాళ్ళు ఇట్లా దూసుకొని పోతుంటారు మీరు మీరు గమనిస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేచే వాళ్ళు తప్ప చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళే ఉంటారు బ్రాహ్మీ మామూలుగా ఇప్పుడు లేవగలుగుతున్నారు లేచి లేచి మామూలుగా ఉండగలుగుతున్నారు మామూలుగా ఏదో ఒకటి వ్యాయామమో యోగానో చేసుకుంటూ చేసుకోగలుగుతున్నారంటే వాళ్ళు గ్రేట్ వాళ్ళకంటే ఇంకా గ్రేట్ ఎవరంటే బ్రాహ్మీమూర్తుల్లో పూజ చేస్తున్నారు మీరు ఇక మీ సంసారాన్నే ఉద్ధరించిన వాళ్ళు అవుతారు మీరు గ్రహ నక్షత్ర జో జాతక దోషాలు అన్నీ నివారించబడతాయి కర్మ ధ్వంసమవుతుంది పూర్వజన్మ కర్మలన్నీ కాలి బూడిదయ్యి దగ్ధమయ్యి మన జీవితము ఒక ఆనందమైన బాటలో కొనసాగుతుంటుంది అన్నమాట ఆనందంగా మనము జీవించగలిగే మనకి సూత్రాలు మనకు ఉపాయాలు అన్నీ భగవంతుడే పెట్టిండు మళ్ళీ కర్మలు పెట్టిండు భగవంతుడు అవి కూడా పెట్టిండు కొత్త కర్మలు సంపాదించుకోకుండా మంచిగా ఉపాయాలు చేస్తూ ఉంటే భగవంతుడు కూడా మెచ్చుతాడు భగవంతుడు కూడా సంతోషపడతాడు అరే నా బిడ్డ మారిండే నా బిడ్డ ఇంతకుముందు ఎంత చెడ్డోడైనా ఇప్పుడు మారిండే ఇప్పుడు మారి మంచి మార్గంలోకి వచ్చిండు కాబట్టి నా బిడ్డకి నేను ఇక నా బిడ్డకి నేను ఆదుకుంటా నేను నా బిడ్డకు నేను అందుబాటులో ఉంటా ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాను నేను ఇక కర్మధ్వంసం చేస్తాయి కానీ స్టార్ట్ చేస్తాడు కర్మధ్వంసం అర్థమైందా బ్రాహ్మీ ముహూర్తంలో తొందరగా కర్మధ్వంసం జరుగుతుంది ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో దేవుళ్ళు తిరుగుతుంటారు భగవత్ శక్తి అనేది ఊర్జా అనేది కాస్మిక్ ఎనర్జీ అనేది యూనివర్స్ నుంచి ఇక అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా అనుకోవచ్చు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫోర్ టు సిక్స్ అండి కొంతమంది ఏమో త్రీ ఫార్టీ టు సిక్స్ అంటారు అది కరెక్ట్ టైము ఏమో నాకు తెలియదు కానీ ఫోర్ టు సిక్స్ మాత్రము కలియుగంలో ఫోర్ టు సిక్స్ అంటండి అని చెప్తున్నారు మరి ఎందుకండి ఒక గ ఒక అరగంట ముందు లేస్తే ఏంటి కదా నష్టం ఏముంది హాయిగా సెవెన్కి ఎయిట్కి నిద్రపోయి లేవగలిగితే లేవండి కదా లేచి పూజ చేసి చూడండి ఒక నెల రోజుల మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి కామెంట్స్ పెడుతున్నారండి నేను ఆల్రెడీ ఇలా బ్రాహ్మ ముహూర్తం గురించి వీడియోలు పెట్టినా మన సబ్స్క్రైబర్స్ విని వాళ్ళు బ్రాహ్మమూర్తుల్లో లేచి పూజలు చేస్తున్నారంట వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందంట అండి వాళ్ళ జీవితంలో మార్పు వచ్చి మా జీవితంలో కష్టాలు తీరుతున్నాయి అమ్మ అని చెప్పేసి అక్క అని చెప్పేసి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారండి మీరు కూడా తప్పకుండా బ్రాహ్మీమృతంలో లేవడానికి ప్రయత్నించండి కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ రేట్ ఎక్కువ రేంజ్లో ఉంటుంది కాబట్టి అప్పుడు చేసే జప ధ్యాన పూజల వలన మనకు కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆరా అనేది బెలూన్ అనేది చెప్పినగా ఇప్పుడు నేను ఆ బెలూన్ అనేది స్ట్రాంగ్గా కావడం జరుగుతుంది అనమాట మామూలుగా టైంలో కంటే ఈ బ్రాహ్మీ మృతంలో బెలూన్ అనేది తొందరగా ఏర్పడుతుంది ఆరా మళ్ళీ స్ట్రాంగ్గా కావడం జరుగుతుంది మెల్లి మెల్లిగా డే బై డే డే బై డే కాబట్టి బ్రాహ్మీమృతం లేవడానికి ట్రై చేయండి ఇంకొక విషయం అండి ఇంకొక విషయం మాట్లాడి వీడియో క్లోజ్ చేస్తాను ఏంటంటే కామెంట్ బాక్స్లో తెలియజే అడుగుతున్నారన్నమాట మరి భగవద్భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అక్కయ్యా మరి జబ్బులు ఎందుకు వస్తున్నాయి అక్కయ్య మరి భగవద్ మార్గంలో మీరు కూడా ఉన్నారు కదా అక్కయ్య మరి మీకు జబ్బులు ఎందుకు వచ్చినాయి అంటే మరి ఆ జబ్బులు వచ్చినాయి ఎందుకు అని ఆలోచించకంటే మన మన పక్క వాళ్ళు మన ఎదురు ఇంటి వాళ్ళు వీళ్ళందరూ జబ్బులు లేకుండా హాయిగా చక్కగా జీవిస్తున్నారు అంటే వాళ్ళ భర్తలు కూడా చెప్పినట్టు వింటున్నారు వీళ్ళ భార్యలు కూడా రిటర్న్లో భార్యలు కూడా చెప్పినట్టు వింటున్నారు అన్యోన్యమైన సంసార దాంపత్యం ఆర్థికంగా అభివృద్ధి చెందినరు ట్రిప్పులు వేస్తారు వాళ్ళు ఇక్కడికి సంవత్సరానికి రెండు మూడు ఊటీ కొడైకెనాల్ అట్లా ట్రిప్పులు వేస్తారు కోటీశ్వర్లు డబ్బుకు స ఇది లేదు మరి వాళ్ళు అట్లా బుట్టి మరి నేను ఇట్లా ఎందుకు పుట్టినా చెప్పండి అడిగిన వాళ్ళు ఎవరో నేను ఇట్లా ఎందుకు పుట్టినా కష్టాలున్న వాళ్ళు నాలాంటి వాళ్ళకంటే ఇంకా ఘోరమైన జీవితం మా పని మనిషిది ఆమె ఎందుకు అట్లా పుట్టింది ఆమె ఆ కోటీశ్వరల్లాగా ఎందుకు పుట్టలేదు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అండి నేను చేసుకున్న కర్మ నేను అనుభవిస్తున్నా ఇక్కడ భగవంతుడు ఇచ్చింది ఏమీ లేదు భగవంతుడికి సంబంధమే లేదండి భగవంతుడికి అస్సలు సంబంధం లేదు మన జీవితానికి మన కర్మలకి మన బ్రతుకులకి మన దురదృష్టకరమైన మన జీవితాలకి బతుకులకి భగవంతుడితో సంబంధమే లేదు భగవంతుడు మనం చేసుకున్న దానికి కర్మ రాసేది కూడా చిత్రగుప్తుడు భగవంతుడు కాదు ఇంకా భగవంతుడు సొల్యూషన్స్ ఇస్తున్నాడు అండి నా నామాన్ని జపించు నీ కర్మలను నేను భస్మం చేస్తా నీ కర్మలను నేను ధ్వంసం చేస్తా అంటున్నాడు వింటున్నారా ఆ వార్డు వినరు ఆ వార్డు వినరు నువ్వు అంటే ఎట్లా నన్న చేసి కొంతమంది తెలియక అడుగుతారేమో పాపము కొంతమంది తెలిసి కూడా అయ్యో కావాలని భక్తులను రాంగ్ వేలోకి తీసుకెళ్ళడానికి అబ్బా నువ్వు భగవన్నావు అని చెప్పిస్తున్నావు మరి నీకెందుకు ఇన్ని కష్టాలు మరి కష్టాలు లేవే వాడికి పక్కింటిడికి వారి వాడేందుకు బాగున్నాడు అంటే ఇది నేను చేసుకున్న కర్మ మళ్ళీ ఆ కర్మలో నుంచి బయటికి తీసుకొచ్చి పడేసేదే భగవంతుడు టిప్స్ ఉపాయాలు చెయ్యండి భగవంతునివి భక్తి మార్గంలోకి రండి స్తోత్రాలు చదవండి నామాన్ని భజించండి అన్నమాచార్య కీర్తనలు పాడండి బ్రాహ్మీ ముహూర్తంలో లేవగల మీ కష్టాలు పోవాలి అని అనుకుంటున్నాను కదా బ్రాహ్మీ ముహూర్తంలో లేసి పూజలు చేయండి చేయగలరా అంత కొంచెం త్యాగం కూడా చేయలేరే చేయలేకపోతే మరి భగవంతుడిని నిందించాల్సిన అవసరమే ఉంది మన జీవితాలను మనం నిందించుకోవాల్సిన అవసరమే ఉంది నిందించుకోకండి చేసిన పాపాలు చేసేష్టం అయిపోయింది ఇప్పటి నుంచి చేయొద్దు కర్మధ్వంసం చేసుకుందాం కర్మను అనుభవించొద్దు కర్మధ్వంసం చేసుకుందాం కర్మధ్వంసం ఎట్లయితుంది మళ్ళీ పాపాలు చేయకుండా ఉన్న పాపాలను గరిగించుకొని పుణ్యప్రాత పెంచుకోవాలంటే ఈజీ వే భగవన్నామం భక్తి మార్గం మీరెంత చేస్తే అంత ఎంతకు అంత ఒక్కొక్కసారి అంతకు మించి కూడా అర్థమైందా ఎందుకంటే భగవంతుడు కరుణామయుడు మన భావనలు మన ప్రేమకు విశ్వాసానికి భగవంతుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు ఎంత వాడు ఎంత చెడ్డోడైనా సరే వాడు చెడ్డోడైనా సరే ఆ టైంకి నారాయణ అని అంటే ప్రత్యక్షమవుతాడు అంత కరుణామయుడు అంత దయామయుడు ఆయనకు సంబంధం లేదు మన జీవితాలతోనే ఇప్పుడు నాకు నాకు జబ్బు వచ్చింది కొంతమందికి నాకంటే ఎక్కువ జబ్బు వచ్చి క్యాన్సర్ అలాంటి వచ్చి మధ్యలోనే పుట్టుకోమని పోతారు మరి వాళ్ళ గురించి ఏంది మళ్ళీ చిన్న చిన్నతనంలోని చిన్న వయసులోనే పదకొండు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వయసులోనే కొంతమంది పిల్లలు చనిపోతున్నారు కొంతమంది వికలాంగులుగా పుడుతున్నారు కొంతమంది ఆటిజంతో పుడుతున్నారు కొంతమంది భయంకరంగా బెడ్ మీదే ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి స్పర్శ ఉండదు అలాంటి వాళ్ళు పుడుతున్నారు వా మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఎందుకట్లా పుట్టినరు మరి ఇటు సైడ్ మరి అద్భుతమైన కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టిన్రు కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టి ఆరోగ్యంగా పుట్టి అందంగా పుట్టి చాలా సుఖాలు అనుభవిస్తున్నారు మరి వీళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు సుఖాలు వీళ్ళేం పాపం చేసినరు ఈ ఆటిజం పిల్లలు వీళ్ళు వికలాంగులు చేసినరు కాబట్టే వీళ్ళు పాపాలు చేసినరు కాబట్టే నేను పాపం చేసిన కాబట్టే పూర్వజన్మలో చేసిన పాపాలకి శిక్షలు అనుభవిస్తున్నాం మన అదృష్టం ఏంటంటే మన ఇంత బ ఇంత మామూలు అదృష్టం కాదు అది నేను చెప్పలేను కానీ కొంచెం చిన్న వయసులోనే భక్తి మార్గంలోకి రాగలిగితే ఆ పాపకర్మలు అన్నీ ధ్వంసం చేసుకొని నెక్స్ట్ జన్మ కన్నా ఇక మోక్షం వరకు ఎందుకులే నెక్స్ట్ జన్మ అయినా మళ్ళీ ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో పుట్టి ఇంకా భక్తి మార్గంలో ఇంకా పీక్ స్థాయిలోకి వెళ్ళగలిగే స్థాయిని ఈ జన్మలోనే సాధించుకుందాం ఇటు గృహకృత్యాలని నెరవేరుస్తూ ఇటు కుటుంబాన్ని చూసుకుంటూ ఒక ఒక సైడ్ నుంచి భగవన్నామాన్ని జపిద్దాం ఒక సైడ్ నుంచి భగవంతుని పూజిద్దాం అర్థమైందా భక్తి ప్రేమలతో నిజమైన బంధం భగవంతుడే నిజమైన బంధము నిజానికి మన పిల్లలు వీళ్ళు కాదు వీళ్ళందరూ కర్మ సంబంధాలు మన కర్మలను బట్టి మన పిల్లలు ఎట్లా మనము ఎవరికైనా మంచి చేసినాము బాగా మంచి చేసినాము వాళ్ళు మన పిల్లలుగా బుట్టి రుణ రుణం తీర్చుకుంటారు ఎవరికైనా చెడు చేసినాం వాళ్ళు మన పిల్లలుగా బుట్టి మన మీద కక్ష సాధిస్తారు చెడ్డ పిల్లలు పుడతారు చూడండి కొంతమంది తల్లిదండ్రులను చూడరు చిన్నప్పటి నుంచి హింసిస్తుంటారు తల్లిదండ్రులను వాళ్ళు కర్మ ప్రకారంగా పుట్టినరు మనం తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా చూసుకోరు మన పాపకర్మ వల్లనే అలాంటి తల్లిదండ్రుల కడుపున పుడతాం అర్థమైందా ఏదైనా కూడా కర్మకు సంబంధం ఉంటుంది కానీ మన జీవితానికి మన జన్మలకి మన కర్మలకి భగవంతుడికి సంబంధం ఉండదు భగవంతుడు ఏమి మన కర్మలను రాయడు చిత్రగుప్తుడు రాస్తాడు మన కర్మలని ఒక్క చీమ చి చీమని చంపినా కూడా చిత్రగుప్తుడు అక్కడ రాసుకుంటాడు అంటే లెక్కలు కరెక్ట్గా ఉంటాయి అక్కడ లెక్కలలో ఒక్క తేడావిడు ఉండదు అనిలంబానికి అదే లెక్క ఉంటుంది వాడు చేసిందే పెడతాడు మనము బిచ్చగాడు కూడా ఏం చేసిండో అది అక్కడ లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట లెక్కలు తప్పవు అర్థమైందా కాబట్టి నా ఇన్ని పూజలు చేస్తున్నా మనకెందుకు కష్టాలు వస్తున్నాయి అనుకోవద్దు అని మనం చేసుకున్నాయి మరి ధ్వంసం చేసుకుందాం కష్టపడదాం ధ్వంసం చేసుకుందాం అర్థమైందా అండి చక్కగా అర్థం చేస్తున్నాం అర్థం చేసుకోండి మన కర్మలే అవన్నీ ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ రాత్రి వరకు ఇంకో వీడియో పెడతా మీకు ఓకేనా